ప్రకాశం జిల్లా కంభం మండలంలోని పెద్దనల్ల కాలువ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేసి పాఠశాలకు అత్యున్నత సేవలందించి బదిలీపై వెళ్లిన ప్రధాన ఉపాధ్యాయుడు బైసాని వెంకట రామకృష్ణను విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. పెదనల్ల కాల్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి జింకా వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రధాన ఉపాధ్యాయునిగా రామకృష్ణ సేవలను పోల్చి పొగిడేందుకు ఉపమానాలు చాలవన్నారు. విద్యార్థులకు తల్లి తండ్రి తానై వారి అవసరాలకు అనుగుణంగా సకల సౌకర్యాలను సమకూర్చడంతో పాటు ప్రధాన ఉపాధ్యాయునిగా ప్రకృతి స్వరూపమై నవరసాలను పోషించి విద్యార్థులకు 64 కళల ప్రతిభా నైపుణ్యాలను అందించిన ఘనత రామకృష్ణ సొంతమని కొనియాడారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు మరియు విద్యార్థులు దుస్సాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించి ఆయన విశిష్ట సేవలను కొనియాడారు. గత 8 సంవత్సరాలుగా సేవలందించి బదిలీపై వేరొక పాఠశాలకు వెళుతూ కూడా తన శిష్యుడు సందు నారాయణ వారి సోదరుడు స్వర్గీయ శివనారాయణ జ్ఞాపకార్థం బహుకరించిన త్రాగునీటి కూలింగ్ పరికరాన్ని పాఠశాలకు అందించారు. అనంతరం పాఠశాలలో రాష్ట్ర స్థాయి బాలికల జూనియర్ హ్యాండ్ బాల్ పోటీల్లో ద్వితీయ స్థానంలో విజయం సాధించిన కాగే పోగు చైతన్య అను విద్యార్థినికి ఎంఈఓ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు షేక్ గౌస్ బాషా, ఫిజికల్ డైరెక్టర్ అరుణ, ఉపాధ్యాయులు, సిఆర్పీలు, మండల సమన్వయకర్త చిన్ని, పద్మావతి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇతర పాఠశాలలు ఆ మారి ఉన్నటువంటి రోజు ఇతర పాఠశాల రోజు ఈ రోజు ఉన్నటువంటి ఈ పాఠశాలలో అదే సేమ్ గా ఉన్నటువంటి స్కూల్ లెక్కేస్తే మరి చాలా అద్భుతంగా దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి అదే క్రమంలో ఆ యొక్క ప్రధాన ఉపాధ్యాయుల్ని ఇక్కడ ఉపాధ్యాయులు కూడా ఆదర్శంగా తీసుకోవాలి, ఇక్కడున్నటువంటి విద్యార్థులు విద్యార్థులు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే నిన్ననే మనకు రాష్ట్ర స్థాయిలో 60 మందికి విషయ నైపుణ్యతలు అంటే సైకాలజీ, వ్యక్తి యొక్క సైకాలజీ ఏ విధంగా మనకు పరిగణలోకి తీసుకోవాలి, సమాజాన్ని ఏ విధంగా మార్చాలి అనేటువంటి దాంట్లోకి ఇంపాక్ట్ ఫౌండేషన్ వారు రాష్ట్ర స్థాయిలో 60 మందికి అవార్డు ఇస్తూ మరి మన రామకృష్ణ వారు మన ప్రాంత వారికి మరి 60 మంది జిల్లాకు మార్కాపురం డివిజన్ కు మరి మంచి పేరు పెట్టేందుకు సంపాదించి పెట్టడం జరిగింది. తారు వచ్చిన అవార్డుతో నేను ఎమ్మెల్యే సమాచారం సేకరించి డిఓ గారికి, ఆర్జేడి గారికి మొత్తము మన ప్రాంతం కదా మన సార్ కదని ఎమ్మెల్యే మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ని చాలా మంది అభినందిస్తూ మరి సార్ కూడా మన అభినందన సభ బ్రహ్మాండంగా ఖమ్మంలో చేయడం జరిగింది.